రాష్ట్రవ్యాప్తంగా హరిత వనాలను అభివృద్ధి చేస్తామని మంత్రి సిద్ధ రాఘవరావు అన్నారు. బుధవారం ఆయన అటవీ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ జూలై నెలల్లో 2000 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం వేలానికి కేంద్రం అనుమతి రానున్నదన్నారు. ఎర్రచందనం వేలం ద్వారా ఇప్పటి వరకు 900 కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి తెలిపారు. ఎర్రచందనం నిల్వలకు 25 కోట్లతో గోదాములు నిర్మించామని త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాల ద్వారా అడవులను పరిరక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. మడాడవులు తొలగించి రొయ్యల చెరువులు తవ్వితే ఉపేక్షించబోమన్నారు. నీరు చెట్టు కింద చెక్ డ్యాములు నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధిని ఏ విధంగా పెంచాలి, గ్రీన్ కవర్ ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలి, అన్నిటి మీద కూడా విషయాలు కూడా చర్చించి జిల్లాల వారీగా అందరితో కూడా సమాచారం తీసుకుని ముందుకు పోవటం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ల్యాండ్ స్టేట్ ల్యాండ్లో మొత్తం దగ్గర 23% ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ల్యాండ్ విషయంలో ఆల్రెడీ ఇప్పటికీ 15% గ్రీన్ కవర్ కావటం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆశయం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 50% గ్రీన్ కవర్ కావాలి. ఈ రాష్ట్రం గ్రీన్ కవర్ అయితే పొల్యూషన్ అరికట్టచ్చు, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. దానికి తగ్గట్టు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసేయమని ముఖ్యమంత్రి గారు మన మీటింగ్లో కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఒక ఫారెస్ట్ విషయంలో ఈరోజు అన్ని విధాలుగా కూడా అటవీ సంపదను కాపాడుకోవాలి, అడవులను పెంచాలి, అడవులకు భద్రత ఇవ్వాలి. ఆ విధంగా మనం పోయినప్పుడు రాష్ట్రానికి అడవులు ఒక అందం, ఒక సుందరవనం. అటువంటి ఫారెస్ట్ మన కంట్రోల్లో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా జాగ్రత్తగా రాబోయే రోజుల్లో కూడా దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. అదే కాకుండా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎకో టూరిజం డెవలప్మెంట్ కానీ, వైల్డ్ లైఫ్ కానీ, సోషల్ ఫారెస్ట్ కానీ, రిజర్వ్ ఫారెస్ట్ కానీ, అందరు అధికారులు కూడా యునైటెడ్గా పనిచేయాలని నేను గట్టిగా వారికి ఒక ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది.